అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? టైం స్పెండ్ చేస్తున్నారా పిల్లలతో? వాళ్ళని గమనిస్తున్నారా? అయితే ఇవాళ నా వీడియో మా అబ్బాయి మీద. మా అబ్బాయి యాక్చువల్లీ ఒక ఆన్లైన్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు, ఫైర్లెస్ కుకింగ్ ఆన్లైన్ కాంపిటీషన్, మా ఫ్యామిలీ గ్రూప్లోనే అఫ్కోర్స్. అయితే అందులో పార్టిసిపేట్ చేయడానికి ఒక వీడియో షూట్ చేశాము, ఆ వీడియోనే ఇవాళ నేను అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ ఇంతవరకు ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ నా ఎవ్రీ లేటెస్ట్ వీడియో అప్డేట్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూడండి. చూసారు కదా, ఇవాళ హాఫ్ ఏ డే కంప్లీట్ గా ఫైర్లెస్ కుకింగ్ తోనే అయిపోయింది. వేరే యాక్టివిటీ ఇవ్వాల్సిన అవసరం పడలేదు నాకు. అయితే వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు కొంచెం భయపడ్డాను, బట్ హీ వాజ్ గుడ్. అంటే ఇంతకు ముందు నుంచి నేను నేర్పిస్తున్నాను వాడికి వెజిటబుల్ కటింగ్, లాస్ట్ 6 మంత్స్ నుంచి నేర్పిస్తున్నాను. ఇలాంటివి ఏమైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ తో డీలింగ్, లైక్ సిజర్స్ ఇచ్చినా, కట్ నైఫ్స్ ఇచ్చినా వాళ్ళకి కట్ చేయడం, కానీ పీలర్స్ ఇచ్చినా పీలింగ్ చేయడం, ఇవన్నీ నేర్పిస్తున్నప్పుడు మాత్రం కంపల్సరిగా దగ్గర ఉండండి. నేర్పించేటప్పుడు ఎలాగో దగ్గర ఉంటాం, వాళ్ళు ఇండిపెండెంట్ గా యూజ్ చేయడం మొదలు పెట్టిన తర్వాత కూడా వాళ్ళు పర్ఫెక్ట్ అయ్యేంత వరకు మాత్రం చాలా జాగ్రత్తగా మనం దగ్గర ఉండడం బెటర్. నేను వాడి వాళ్ళ వెజిటబుల్స్ కట్ చేసినంత సేపు నేను వాడి దగ్గర ఉన్నాను. అయితే వాడు జాగ్రత్తగా కట్ చేసుకున్నాడు. కొంచెం ఊహతలు బాగా మెచ్యూరిటీ వచ్చిన పిల్లలైతే ప్రాబ్లం లేదు, బట్ కొంచెం చిన్నపిల్లలకి అయితే మాత్రం ఇవ్వండి, ఎందుకంటే అన్ని పనులు వాళ్ళకి రావాలి. బట్ ఇస్తున్నప్పుడు వాళ్ళు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళని సూపర్వైజ్ చేసుకుంటూ దగ్గర ఉంటూ ఉండండి. అదండి ఇవాళ వీడియో. రేపు నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. నెక్స్ట్ వీడియో విల్ బీ అబౌట్ హౌ టు సూపర్వైజ్ యువర్ కిడ్స్ స్టడీస్.
ఆ విషయం మీద రేపు మాట్లాడబోతున్నాను. దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ వీడియో ఫర్ యూ. సో ఖచ్చితంగా చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ స్కిల్స్ బై రాజచంద్రిక. థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం, సెలవు.